రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ని బాగు చేయాలనుకున్నారు గాంధీల కుటుంబంగా కాకుండా ఇంకెవరికన్నా చేస్తే బెటర్ అన్నారు దానికోసం ఐదేళ్ళు పట్టింది తేల్చుకోవడానికి నాలుగేళ్ళు ఐ మూడేళ్ళు అనుకుందాం లేకపోతే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రిటైర్ చేశారు అరే అదే ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఈ మూడున్నర ఏళ్ళు పట్టింది మూడున్నర ఏళ్ళ తర్వాత ఇప్పటిదాకా పేరుకి రాజీనామా కానీ వాళ్లే పరిపాలిస్తున్నారు పార్టీని ఆ తర్వాత ఇప్పుడు మారుద్దాము మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్లో గెలిస్తే రాహుల్కి ఓడిపోతే గనక అధ్యక్షుడు నెత్తిని రుద్దు ఇచ్చు అనుకుంటూ ఓ ప్రయత్నం చేశారు ఈ విషయం గ్రహించినటువంటి అశోక్ గెహ్లాట్ తనకి ముఖ్యమంత్రి పీఠమే కావాలి తప్పించి తనకి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద లెక్క కాదంటున్నారు చెయ్యమంటే రెండు చేస్తా అన్నారు లేదు నువ్వు ఒకటే అంటే అయితే నా మనిషిని పెడతా అక్కడ సీఎం అన్నారు దానికి అదే రాహుల్ గాంధీ నిరాకరించడంతో సచిన్ పైలట్ని సీఎం చేయడానికి ప్రిపేర్ అవ్వగానే మొత్తం గెహ్లాట్ వర్గం అంతా కలిసి రాజీనామాలు సమర్పించారు కాంగ్రెస్ అధిష్టానం తరపున దోతల్ని పంపించినా కూడా నేనేం చేయలేనని చేతులు ఎత్తేసాడు గెహ్లాట్ అంటే తనకు అధ్యక్ష పదవి కంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి మీదనే ఉంది ఎందుకు అధ్యక్ష పదవిలో ఏం లేదు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఓ వాచ్మెన్ పనే ఈయన కూడా చేయాల్సి ఉంటుంది అదే రాజస్థాన్ సీఎం అయితే అన్ని వ్యవస్థలు అదుపులో ఉంటాయి అది ఏ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవే బెటర్ తప్పించి కాంగ్రెస్ అధ్యక్ష పదవి దేనికి పనికిరాదన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఇప్పుడు మరి ఆయన ప్లేస్లో కమల్నాథ్ని పెడతారా లేకపోతే దిగ్విజయ్ సింగ్ని పెడతారా అజయ్ మాకేను పెడతారా అంటే ఇప్పుడు పక్కన ఎలా ఉందంటే ప్రత్యక్షంగా మీరు అందరూ పోటీ పడండి అని చెప్తున్నారు మళ్ళీ మా తరపున అభ్యర్థి గాంధీల కుటుంబం తరపున అభ్యర్థి అనే దానికోసం తయారు చేస్తున్నారు ఇదే కదా ఇప్పుడు గెహ్లాట్ చేసేదైనా ఇంకోళ్ళు చేసేదైనా ఇంకా కాంగ్రెస్ మార్పులేంటి బాగేంటి అదే అర్థం ఉంది